హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ సౌమ్య క్రియేషన్స్. నా పేరు సౌమ్య శ్రీనివాస్. పెళ్ళిళ్ళో కొబ్బరి బోండం డెకరేట్ చేస్తారు కదా, అలా కాకుండా డిఫరెంట్గా కొబ్బరి బోండం తొడుగు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. కావలసినవి కొబ్బరి బోండం, మక్మల్ క్లాత్, గోల్డ్ కలర్ బాల్ చైన్, పింక్ కలర్ స్టోన్ చైన్, జిప్, లేస్ తీసుకున్నాను. నా దగ్గర డ్రై అయిపోయిన కొబ్బరి బోండం ఉంది, దాని మెజర్మెంట్స్తో తయారు చేశాను. ఫస్ట్ కొబ్బరి బోండం ఎంత మెజర్మెంట్ ఉందని చూశాను. అది 9 ఇంచెస్ 7 ఇంచెస్ ఉంది, పొడవు 9 ఇంచెస్ ఉంది. పింక్ కలర్ మక్మల్ క్లాత్ తీసుకున్నాను. దాన్ని సింబల్ లాగా కట్ చేస్తున్నాను. ఇలా సింబల్ లాగా కట్ చేశాను. ఈ మక్మల్ క్లాత్ కూడా కొబ్బరికాయ మోడల్లోనే ఎగ్ షేప్లో కట్ చేశాను నేను. ఇలా సింబల్ లాగా వస్తుంది. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. మక్మల్ క్లాత్ని 3 లేయర్స్గా కట్ చేశాను కొబ్బరి బోండం షేప్లో. ఇలా చివర్లు కుట్టుకోవాలి. 2 లేయర్స్గా తీసుకొని, అయితే నన్ను తెలిసిన వాళ్ళు అడిగారు యుఎస్ తీసుకెళ్ళడం కోసం కొబ్బరి బోండం తొడుగు కావాలని చెప్పేసి. నేను యుఎస్ పంపించిన కొబ్బరి బోండం తొడుగు కూడా మీకు వీడియో లాస్ట్లో ఫోటో చూపిస్తాను, చూడండి. ఇలా చివర్లు మొత్తం కంప్లీట్గా కుట్టుకోవాలి. ఈ లేయర్ కూడా దీనికి చివరి వరకు స్టిచ్ చేయాలి. ఇప్పుడు ఈ ఇటువైపు లేయర్కి వచ్చేసి జిప్ అటాచ్ చేయాలి. మనం ఒక లేయర్కి జిప్ అటాచ్ చేయాలి. జిప్ అటాచ్ చేసే ముందు కొంచెం చివర్లు స్టిచ్ చేసుకోవాలి. ఇలా మనం ఎక్కడ వరకు అటాచ్ చేయాలి అనుకున్నామో అక్కడి వరకు స్టిచ్ చేయాలి. చిన్నగా మడిచి కుట్టుకోవాలి. తర్వాతే జిప్ అటాచ్ చేసుకోవాలి. జిప్ అటాచ్ చేస్తే మనకి తీయడానికి పెట్టుకోవడానికి బాగుంటుంది. జిప్ లేకపోతే కష్టం అవుతుంది అసలు. ఇప్పుడు జిప్ అటాచ్ చేస్తున్నాను. ఇలా ఎక్కడ వరకు కరెక్ట్గా సరిపోతుందో చూసుకొని ఇలా కింది నుంచి రివర్స్లో కుట్టుకోవాలి. జిప్ అటాచ్ చేసేటప్పుడు ముడతలు రాకుండా స్టిఫ్గా అనుకుంటూ స్టిచ్ చేయాలి. ఇలా చివరి వరకు చూపిస్తున్నట్టు ఇలా కుట్టాలి. కంప్లీట్ అయిపోయింది జిప్ అటాచ్ చేయడం. ఇలా ఉంటుంది జిప్ అటాచ్ చేశాక. ఇప్పుడు ఎక్స్ట్రా జిప్ కట్ చేసేసి లేస్ అటాచ్ చేస్తున్నాను నేను. లేస్ అటాచ్ చేశాక ఇలా కరెక్ట్గా ఉందా లేదా అని చూస్తున్నాను. ఇప్పుడు ఈ సింబల్ కట్ చేశాను కదా, అది దీనికి గమ్ పెట్టి అంటించాలి. తర్వాత సింబల్ చుట్టూ కూడా గోల్డ్ బాల్ చైన్ పెడుతున్నాను. లోపల స్టోన్ చైన్ గమ్ పెట్టి అంటించాలి.
పైన పింక్ కలర్ బాల్ చైన్ పెట్టాలి. నేనైతే ఇలా ప్రిపేర్ చేశాను. మీరు ఇంకా ఎవరైనా ఇంకా బాగా డెకరేషన్ చేయాలి అనుకుంటే కుందన్స్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు చూపించడం కోసం నేను ఇలా ప్రిపేర్ చేశాను. మనం ఎంత గ్రాండ్గా చేసుకుంటే అంత లుక్ ఎక్కువ కనిపిస్తుంది. నేను మక్మల్ క్లాత్ ప్యారెట్ గ్రీన్ కలర్ తీసుకుంటే వీడియోలో డార్క్ గ్రీన్ కలర్ కనిపిస్తుంది. ప్యారెట్ గ్రీన్ కలర్ కనిపిస్తే ఇంకా బాగా కనిపించేది కొబ్బరి బోండం కలర్లో. ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది, డ్రై అయిపోయింది, చుట్టూ అంటించేశాను. ఇప్పుడు నా పేరు రాస్తున్నాను, గమ్ పెట్టి రాస్తున్నాను. స్టోన్స్ అంటించుకునే వాళ్ళు స్టోన్స్ కూడా పెట్టుకోవచ్చు. నేనైతే గోల్డ్ కలర్ బాల్ చైన్ పెడుతున్నాను. ఇలా జాగ్రత్తగా లెటర్స్ క్లియర్గా కనపడేటట్టుగా అంటించాలి. కంప్లీట్ అయిపోయింది, ఇలా ఉంటుంది. కంప్లీట్ అయిపోయాక ఇప్పుడు కొబ్బరి బోండం పెట్టి చూపిస్తున్నాను. నేను తీసుకున్న కొబ్బరి బోండం మెజర్మెంట్తో కరెక్ట్గా వచ్చింది. ఒకవేళ ఎవరైనా ట్రై చేయాలి, లాంగ్ ఎవరికైనా పంపించాలి అనుకున్నప్పుడు మీరు స్టిచ్ చేసి పంపించిన క్లాత్ని సేమ్ మెజర్మెంట్ కొబ్బరి బోండం దొరకకపోతే చిన్న సైజ్ కొబ్బరి బోండం పెట్టి కాటన్ పెట్టైనా అడ్జస్ట్ చేయొచ్చు. కొబ్బరి బోండం తొడుగు కంప్లీట్ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.